సోవియట్ యూనియన్ చివరి నాయకుడు మిఖాయిల్ గోర్బాచేవ్ కన్నుమూశారు. ఆయన 1985 నుంచి 1991 వరకు సోవియట్కు అధ్యక్షుడిగా ఉన్నారు. సోవియట్ చివరి అధ్యక్షుడు ఆయనే. గోర్బాచేవ్ రష్యాలోని స్టావ్రోపోల్ క్రాయ్లో జన్మించారు. వారిది ఉన్నత కుటుంబమే కాదు, అమ్మ నాన్నలు వ్యవసాయం చేసేవారు. ఆర్థిక కష్టాల మధ్య ఆయన పెరిగారు. 1930-33 మధ్య స్టాలిన్ సృష్టించిన నరమేధంలో అతని బంధువులు చనిపోయారు. గోర్బాచేవ్ విద్యాభ్యాసం అంతా గ్రామంలోనే జరిగింది. అయితే ఈ కాలంలోనే యుద్ధాలతో చాలా కాలం పాటు స్కూళ్లు మూసేశారు. చదువు పూర్తయ్యాక పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. కమ్యూనిస్టు పార్టీలో కింది స్థాయి నుంచి అధ్యక్షుడిగా ఎదిగారు గోర్బాచేవ్. మొదట సోవియట్ పొలిటికల్ యూత్ ఆర్గనైజేషన్ లో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత స్టావ్రోపోల్ కమ్యూనిస్టు పార్టీ అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు. కోమసోమల్కు 1956లో మొదటిసారి సెక్రటరీ అయ్యారు. ఆ తర్వాత పెద్ద పట్టణమైన స్టావ్రోపోల్కు 1966లో సెక్రటరీ అయ్యారు. ఆయనకు వ్యవసాయ రంగంపై ప్రేమ ఎక్కువ. రైతుల ఆదాయం పెంపు కోసం చాలా కృషి చేశారు. ఉత్పత్తి పెంచే దిశగా చర్యలు చేపట్టారు. ఇందుకు గాను అవార్డులు కూడా అందుకున్నారు. సెంట్రల్ కమిటీ సెక్రటరీ అయిన గోర్బాచేవ్ సోవియట్ యూనియన్ లో ముఖ్య నేతగా ఉన్న ఆండ్రోపోవ్కు సన్నిహితుడయ్యారు. ఆండ్రోపోవ్ 1984లో చనిపోయారు. ఆ తర్వాత పార్టీ జాతీయ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టారు. గోర్బాచేవ్ అప్పుడెప్పుడో సోవియట్ యూనియన్ అధ్యక్షుడిగా ఉన్నా ఆయనకు ఇప్పటికీ విదేశాల్లో అభిమానులున్నారు. ఆయన చేసిన మంచి పనులు ప్రపంచవ్యాప్తంగా ఆయనకు అభిమానులను సంపాదించి పెట్టాయి. యుఎస్ఎస్ఆర్ నాయకుడిగా అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రిగన్తో కలిసి పనిచేసి అణ్వాయుధాల సంఖ్యను తగ్గించగలిగారు. పారదర్శకత, పునర్నిర్మాణం అనే అంశాలను ఆయన ఎక్కువగా విశ్వసించేవారని చెబుతుంటారు. సోవియట్ యూనియన్ ప్రజలు ముందడుగు వేయడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడ్డాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తెరలేచిన అమెరికా సోవియట్ యూనియన్ ప్రచ్ఛన్న యుద్ధానికి శాంతియుతంగా ముగింపు పలకడంలో గోర్బాచేవ్ కీలకంగా వ్యవహరించారు. సోవియట్ యూనియన్లో నిరంకుశత్వానికి తెరదించి ఆ వ్యవస్థను ప్రజాస్వామికీకరించేందుకు అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. అయితే ఈ సంస్కరణలు కమ్యూనిస్టు పార్టీని బలహీనపరిచాయని విమర్శలున్నాయి. తూర్పు పశ్చిమ దేశాల మధ్య సత్సంబంధాల కోసం గోర్బాచేవ్ చేసిన కృషికి గాను 1990లో నోబెల్ ప్రైజ్ అందుకున్నారు. 1986లో చెర్నోబిల్ విపత్తు తర్వాత సోవియట్ ఆఫ్ఘన్ యుద్ధం నుండి తప్పుకున్నారు. అణ్వాయుధాలను పరిమితం చేయడానికి, ప్రచ్ఛన్న యుద్ధాన్ని ముగించడానికి అప్పటి అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రిగన్తో శిఖరాగ్ర సమావేశమయ్యారు. దేశీయంగా వాక్ స్వేచ్ఛను, పత్రికా స్వేచ్ఛను మెరుగుపరచడానికి ప్రయత్నాలు చేశారు. మిఖాయిల్ గోర్బాచేవ్ 1985-1991 వరకు సోవియట్ యూనియన్ కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా, 1990-91 వరకు సోవియట్ యూనియన్ అధినేతగా ఉన్నారు. మొదట్లో మార్కిజం, లెనినిజం సిద్ధాంతాలకు కట్టుబడిన ఆయన ఆ తర్వాతి కాలంలో సోషల్ డెమోక్రసీ సిద్ధాంతాన్ని అనుసరించారు. 1991లో సోవియట్ యూనియన్ పతనం తర్వాత గోర్బాచేవ్ రాజకీయ జీవితం కూడా ముగిసింది. 1996లో మళ్లీ రాజకీయాల్లోకి వచ్చే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటి అధ్యక్ష ఎన్నికల్లో ఆయనకు కేవలం 1% ఓట్లు మాత్రమే పోలయ్యాయి. పొరుగు దేశాలతో స్నేహంగా ఉండాలనే లక్ష్యంతో గోర్బాచేవ్ పనిచేసేవారు. అందుకే చాలా దేశాల మధ్య శాంతి స్థాపనలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా బలగాలను వెనక్కి రప్పించేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. సరిహద్దు దేశాలన్నింటితో మంచి సంబంధాలు కొనసాగించేవారు. యూకే, ఫ్రాన్స్, పశ్చిమ జర్మనీలతో సంబంధాల బలోపేతానికి ప్రయత్నాలు చేశారు. యూరప్ను అమెరికా ప్రభావం నుంచి బయటకు తీసుకురావాలని చూశారు. 1987 మేలో గోర్బాచేవ్ ఫ్రాన్స్ను విజిట్ చేశారు. 1989లో లండన్ వెళ్లి ఎలిజబెత్ రాణిని కలిశారు. చైనా, సోవియట్ చీలికను ఆపేందుకు చైనాతో మంచి సంబంధాలను కొనసాగించారు. 1989 మేలో ఆయన బీజింగ్ వెళ్లారు. అధ్యక్షుడు డెంగ్ జియాపింగ్ను కలిసి చర్చలు జరిపారు. ఇదే సమయంలో చైనా ప్రజాస్వామీకరణ పైన జియాపింగ్కు వివరించారు గోర్బాచేవ్. కానీ ఆయన దానికి ఒప్పుకోలేదు. గోర్బాచేవ్ సోవియట్ యూనియన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రాజీవ్ గాంధీ భారత ప్రధానిగా ఉన్నారు. ఇద్దరు ఒకే ఏడాదిలో పదవులకు వచ్చారు. రాజీవ్ గాంధీతో గోర్బాచేవ్కు మంచి సంబంధాలుండేవి. అలాగే ఆయన ప్రతి విషయంలోనూ భారత్కు సపోర్టుగా ఉండేవారని చెబుతుంటారు. తరువాత రెండు దేశాల మధ్య సంబంధాలు క్రమంగా బలోపేతమవుతూ పోయాయి. ఇద్దరూ మంచి మిత్రులయ్యారు. రెండు దేశాల మధ్య సత్సంబంధాలు మరింత పెరిగాయి. దీంతో రాజీవ్ గాంధీ ప్రధాని అయిన మొదటి 3 ఏళ్లలో 5 సార్లు మాస్కో వెళ్లొచ్చారు. గోర్బాచేవ్
గోర్బచోవ్ అప్పటి వరకు ఆసియా దేశాల్లో పర్యటించలేదు. మొదటిసారిగా 1986లో ఇండియా వచ్చారు. ఆయన ఒక్కరే కాదు, తన మంత్రులను ముఖ్యమైన అధికారులను తీసుకుని భారత్ వచ్చారు. వీరి కోసం భారీగానే విమానాలు ఢిల్లీలో ల్యాండ్ అయ్యాయి. 7 విమానాల్లో ఆహారం, సెక్యూరిటీ, కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్, 31 కార్లు, 500 సెక్యూరిటీ సిబ్బంది భారత్ వచ్చారు. ఇదే సమయంలో ఇద్దరు నేతలు ఢిల్లీ డిక్లరేషన్ పై సంతకం చేశారు. అణ్వాయుధాలను తగ్గించుకోవాలనే లక్ష్యంతో ఢిల్లీ డిక్లరేషన్ తయారు చేశారు. దీనిపై గోర్బచోవ్, ప్రధాని రాజీవ్ గాంధీ సంతకాలు చేశారు. గోర్బచోవ్ టైంలో భారత్ సోవియట్ యూనియన్ మధ్య సంబంధాలు చాలా మెరుగ్గా ఉండేవి. భారత్ అంటే ఎక్కువగా ఇష్టపడేవారని ఆయన గురించి తెలిసిన వాళ్ళు అంటుంటారు. అందుకే భారత సార్వభౌమత్వానికి భంగం కలిగించే ఏ నిర్ణయం కూడా తాము చేసుకోబోనన్నారని చెబుతుంటారు. ఇక అన్ని రంగాల్లో రెండు దేశాల మధ్య సహకారం బాగుండేది. వాణిజ్యం, ఎకానమీ, సైన్స్, టెక్నాలజీ, సాంస్కృతిక రంగాల్లో రెండు దేశాలు పరస్పరం సహకరించుకున్నాయి. అంతేకాదు, సోవియట్ యూనియన్ గగనతలాన్ని వాడుకునేందుకు అనుమతి ఇచ్చారు. ఆయన హయాంలోనే భారత్కు మిగ్ 23, మిగ్ 29 విమానాలు వచ్చాయి.